హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునా స్టిచ్చింగ్ అండ్ లాక్స్ అండి ఈరోజు మనము సర్క్యులర్ అంబుల్లా స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని కూడా ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దామండి ఫస్ట్ అయితే నేను ఒక న్యూస్ పేపర్ పెద్దది తీసుకున్నానండి దాన్ని ఫోర్ ఫ్లోర్స్ మీద ఇలా వేసుకున్నాను చూసారు కదా ఈ ఫోల్డింగ్లో వేసుకున్నాను నాకైతే హ్యాండ్స్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ కావాలి కావాలండి సో నేను టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఎగ్జాక్ట్గా టెన్ ఇంచెస్ మనము ఒక కార్నర్ నుంచి మార్క్ చేస్తున్నాను కదండి ఈ కార్నర్ కదలకుండా పట్టుకోవాలి ఈ కార్నర్లో మాత్రం ఖచ్చితంగా మనము కదలకుండా కింద వైపు మాత్రమే టేప్ని మూవ్ చేసుకుంటూ మనము మార్క్ చేసుకోవాలండి ఇలా దగ్గర దగ్గరగా మార్క్ చేసేసుకోండి టెన్ ఇంచెస్కి ఈ సర్క్యులర్ స్లీవ్స్ ఏంటంటే అంబ్రుల్లర్ స్లీవ్స్ మనము ఫ్యాబ్రిక్ కన్నా ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదండి ఫస్ట్ పేపర్ కట్ చేసుకుని తర్వాత పేపర్ వేసి ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా మార్క్ చేసుకున్న లైన్స్ అన్నీ ఇలా డ్రా చేసేసుకుంటున్నాను చూడండి ఇలా సర్కులర్గా డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు మనము ఓల్డ్ సిజర్ యూస్ చేసి ఇప్పుడు కూడా పేపర్ కట్ చేయాలండి మనం ఫ్యాబ్రిక్ కట్ చేసే సిజర్ అయితే యూజ్ చేయకూడదు పేపర్ కటింగ్కి బట్టలు కట్ అవ్వదండి ఫ్యాబ్రిక్ కట్ అవ్వదు సో ఈ విధంగా నేను కట్ చేసేసాను చూసారు కదా ఏదైతే మార్క్ చేశానో ఆ లైన్ మీద కట్ చేసేసాను ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా రౌండ్గా అయితే మనము ఫస్ట్ పేపర్ని కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ ఎటువైపుకైనా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి నేనైతే ఒకవైపు స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసాను చూడండి ఇలా పొడవుగా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి తర్వాత వచ్చేసి టేప్ తీసుకొని ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి ఎటువైపు అయినా సరే మీరు త్రీ ఇంచెస్ స్ట్రైట్ లైన్ డ్రా చేసిన వైపు త్రీ ఇంచెస్కి నేను ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నాకు ఆపోజిట్ ఎడ్జ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఈ త్రీ ఇంచెస్కి జాయింట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో మళ్ళీ ఒక ఫోల్డ్ అనేది చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆమ్ హోల్ మనము స్టిచ్ చేయాలనుకున్న డ్రెస్కి ఎంతుందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి మనం స్టిచ్ చేయాలన్న డ్రెస్కి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి కరెక్ట్గా ఆమ్ హోల్ మనము చెక్ చేసుకొని తర్వాత పేపర్ మీద అనేది కట్ చేసుకోవాలి లేదంటే దీనికి కటింగ్స్ ఉండవు కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ హోల్ వచ్చిందండి నాకు సో దీన్ని టూ పార్ట్స్ చేయాలండి చేసినప్పుడు ఫోర్ నాలుగు పావు ఇంచులు వచ్చింది ఈ నాలుగు పావు ఇంచుని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలండి ఎక్కువైందంటే ప్రాబ్లం అవుతుందండి మనము స్టిచ్ చేసేటప్పుడు కష్టమైపోతుంది ఎక్కువ అయితే సో ఎక్కువ కాకుండా మళ్ళీ ఒకసారి డ్రా చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి నాకు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది సో మళ్ళీ మనము మళ్ళీ ఇంకొకసారి కూడా నేను నీట్గా చెక్ చేసుకుంటున్నాను అయినా కూడా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది సో ఇంకొంచెం తగ్గించుకుంటూ ఒక పావించే కదండి ఇలా పైనే మార్క్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే నాకు ఆ పావించి తగ్గిపోతుంది చూసారు కదా ఎగ్జాక్ట్గా నాలుగు పావు ఇంచులు వచ్చింది ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి స్లీవ్స్ అనేది జాయింట్స్ ఉండవు కదండీ సో మనము డ్రెస్ అనేది ఫస్ట్ ఆమ్ హోల్ జాయింట్ చేసేసాక స్టిచ్ చేస్తామండి ఇది కూడా మామూలుగా స్ట్రైట్గా అయితే స్టిచ్ చేయమండి కట్ చేసాక కూడా నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను నాలుగు పావు ఇంచులు వచ్చింది ఆమ్ హోల్ అనేది ఇలా మనం పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక స్ట్రైట్ లైన్ గీసాం కదా అండి ఆ స్ట్రైట్ లైన్ వైపు పేపర్ని ఫోల్డ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి అదే స్ట్రైట్ లైన్ వైపు వచ్చేసి నేను టక్స్ ఇస్తున్నాను చూడండి ఇలా టక్స్ ఇచ్చుకోవాలి చూడండి ఇలా మనము స్ట్రైట్ లైన్ గీసిన వైపుకి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా మనకి సర్క్యులర్ స్లీవ్స్ అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద ఇలా టూ ఫోల్డ్స్ ఫ్యాబ్రిక్ వేసుకొని పేపర్ ఇలా వేసుకున్నాను చూడండి ఎగ్జాక్ట్గా పేపర్ ఇలా పెట్టేసుకొని మనము కట్ చేసేసుకోవడమేనండి అంటే మీ దగ్గర నా దగ్గర అయితే పిన్స్ అవైలబుల్లో లేవండి సో నేను ఇలా గట్టిగా పట్టుకొని కట్ చేస్తున్నాను మీ దగ్గర పిన్స్ అవైలబుల్లో ఉంటే మీరు పిన్స్ పెట్టి కట్ చేయండి అండి ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా ఉంటుంది ఈ విధంగా నీట్గా కొంచెం చూసారు కదా పిన్స్ ఉంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇలా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత హోల్ కూడా కట్ చేసుకోవాలండి కాస్త ఈ స్లీవ్స్కి ఆమ్హోల్ దగ్గర మనము జాగ్రత్తగా కట్ చేయాలండి లేదంటే మనకి ఆమ్హోల్ అనేది కొంచెం పెద్దదైందంటే సైడ్ జాయింట్స్ ఉండవు కాబట్టి ప్రాబ్లం అవుతుందండి ఎగ్జాక్ట్గా ఆమ్హోల్ అనేది కరెక్ట్గా మనము డ్రా చేసుకోవాలి ఈ స్లీవ్స్కి ఇలా ఒక లేయర్ అయితే నేను కట్ చేసేసానండి ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసామనేసి చూడండి ఈ విధంగా ఓపెన్ చేసి మనకి ఒక స్లీవ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా నీట్గా కట్ చేసుకొని ఎడ్జెస్కి కూడా టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనం ఎక్కడైతే స్ట్రైట్ లైన్ పెట్టి మార్క్ చేసామో పేపర్ మీద ఆ సైడే ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా నేను మార్క్ చేసి చూపిస్తాను ఇలా టక్స్ ఇచ్చుకొని ఇవి జాయింట్ అంటే ఆమ్ హోల్ జాయింట్ దగ్గర వచ్చేలా పైన షోల్డర్ దగ్గర వచ్చేలా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పేపర్ని ఒక టూ ఇంచెస్ తక్కువ చేసి ఇంకొక లేయర్ కోసం అండి ఇంకొక టూ ఇంచెస్ నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను మీరు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చండి అంటే కొంచెం షార్ట్ స్లీవ్స్ కావాలనుకున్నప్పుడు తగ్గించుకోండి లేదు కరెక్ట్గా అంటే నార్మల్గా మామూలు స్లీవ్స్కి ఇది సరిపోతుందండి టూ ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఎలా మార్క్ చేసుకున్నానో అదే విధంగా టూ ఇంచెస్ తగ్గించుకొని మార్క్ చేసుకుంటున్నాను అంతే అండి ఇంకేం లేదు ఇక్కడ ఇలా నీట్గా పెట్టుకుంటూ మార్క్ చేసుకోవాలండి కొంచెం తగ్గినా కూడా మనకి లేయర్ అనేది కరెక్ట్గా రాదు సో మనము ఇలా మార్క్ చేసుకుంటూ నీట్గా దగ్గర దగ్గరగానే మార్క్ చేసుకోండి అండి బిగినర్స్ అయితే కాస్త దగ్గరగానే మార్క్ చేసుకోండి చూసారు కదా కాస్త నీట్గా చూసుకుంటూ దగ్గర దగ్గరగానే మార్క్ చేయండి లేదంటే మనకి కాస్త తగ్గినా కూడా లేయర్ అనేది పర్ఫెక్ట్గా రాదండి ఈ విధంగా నీట్గా మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత యాజ్ స్టేజ్గా మనము ఓల్డ్ సీజర్ యూస్ చేసుకొని కట్ చేసేసుకోవడమేనండి సర్కిల్ అనేది కరెక్ట్గా రావాలండి మీరు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కొంచెం షార్ట్ స్లీవ్స్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను కదా అండి నైన్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అలా కొంచెం లేయర్ అనేది పైకి వస్తుంది సో టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా తీసుకొని కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా వేసి కట్ చేసేస్తున్నాను చూడండి ఈ స్లీవ్ని చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి మెయిన్ మనం న్యూస్ పేపర్ కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ వేస్ట్ కాదండి ఇలా నీట్గా న్యూస్ పేపర్ ఒకసారి కట్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల బిగినర్స్కి కూడా మిస్టేక్స్ రాకుండా ఉంటాయండి సో ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఆమ్ హోల్ కూడా కట్ చేసేసుకున్నాను టక్స్ కూడా ఇచ్చేసుకున్నాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ ఇలా ఇంకొక సర్కిల్ కూడా నేను డ్రా చేసి పెట్టు కట్ చేసి పెట్టుకున్నానండి మళ్ళీ అదే టూ ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను ఇంకొక సర్ ఇంకొక స్లీవ్ కోసం మళ్ళీ టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా కావాలంటే టూ ఇంచెస్ చాలండి టూ అండ్ హాఫ్ కూడా అవసరం లేదు లేదు ఒక హాఫ్ ఇంచ్ మాకు కాస్త షార్ట్గా కావాలి అంటే బాగా ఇంకా ఎక్కువగా కావాలి షార్ట్గా అంటే మీరు కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అంటే ఫ్రిల్ షార్ట్ అవుతుంది అంతేనండి స్లీవ్ అనేది షార్ట్ అవుతుంది అంతేను ఫ్రిల్స్ మాత్రం మనం ఎంత పెడతామో అంత వస్తుంది షార్ట్ కొంచెం తక్కువ అవుతుంది పొట్టిగా వస్తుంది స్లీవ్స్ అనేది అంతే అండి ఇలా టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ మార్క్ చేయండి అండి కరెక్ట్గా మార్క్ చేశాక మళ్ళీ ఇలా కట్ చేసేసుకోవడమేనండి మనం మార్క్ చేసిన దాని మీదే కట్ చేసుకోవడమేను కొంచెం దగ్గర దగ్గరగా మార్క్ చేసుకోండి అండి ఇలా ఫ్యాబ్రిక్ మీద కూడా వేసి మళ్ళీ కట్ చేసేసుకున్నాను నేను ఇలా త్రీ లేయర్స్ కట్ చేసేసుకున్నానండి ఒకసారి చూడండి ఏ విధంగా నేను త్రీ లేయర్స్ కట్ చేశాను అనేది చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఫ పెద్దది ఫస్ట్ మనం కట్ చేసాం కదా అది వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇలా త్రీ లేయర్స్ అయితే నేను కట్ చేసేసుకున్నాను మనము ఫోల్డ్ చేసాం కదండి టక్స్ ఇచ్చుకున్నాం కదా అది ఇటువైపు ఇటువైపు ఈక్వల్గా రావాలండి ఈ ఫోల్డ్ చేసినవి వచ్చేసి నేను టక్స్ ఇచ్చినవి మనకి షోల్డర్ దగ్గర జాయింట్కి రావాలి అలానే కింద ఆమ్ హోల్ దగ్గర రావాలి జాయింట్ దగ్గర ఈ విధంగా పిన్స్ పెట్టుకొని ఆమ్ హోలు ప్లస్ కింద అంటే మీ మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ చేసుకోండి లేదంటే మిషన్ మీదే సన్నగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ ఆమ్హోల్కి అలానే స్లీవ్స్కి చివర్లు ఈ విధంగా జిగ్జాగ్ లేకపోతే కొంచెం సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి మిషన్ మీద ఈ విధంగా నేనైతే జిగ్జాగ్ చేసేసానండి చూసారు కదా ఇలా జిగ్జాగ్ చేసేసుకున్నాను అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా జిగ్జాగ్ చేశానండి ఈ విధంగా స్లీవ్స్ అనేది చేశాను ఇది ఎలా జాయిన్ చేసేవాలో కూడా చూద్దామండి చూసారు కదా ఫ్రిల్స్ చాలా బాగా చాలా హెవీగా వచ్చాయి కదా ఇలా ఎక్కువ ఫ్రిల్స్ కావాలి అని అంటే ఈ విధంగా సర్కులర్ స్లీవ్స్ అనే అంబ్రుల్లర్ స్లీవ్స్ ఏ బాగుంటాయండి ఇప్పుడు వచ్చేసి ఆమ్ హోల్కి అలానే మనము టక్స్ పెట్టుకున్నాం కదా అండి కట్ చేసేటప్పుడు అది షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలండి షోల్డర్ నుంచి టక్స్ ఇచ్చామో అక్కడ జాయిన్ చేసుకోవాలండి షోల్డర్ కడ టక్స్ ఇచ్చిన ఆ పార్ట్ని షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి మనము అలా చిన్నగా నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేయడమేనండి నేను వీడియోలో చూపించిన విధంగా మనము కట్ చేసేటప్పుడు టక్స్ ఇచ్చాం కదా అండి ఆ స్టక్ టక్స్ ఇచ్చిన కాడ ఏవైతే టక్స్ ఇచ్చామో రెండు వైపులు ఒకటి వచ్చి చిన్నది వచ్చేసి ఆమ్హోల్ కింద భాగంలో రావాలండి కొంచెం పెద్దగా వచ్చేసింది షోల్డర్ దగ్గర రావాలండి ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఆమ్ హోల్కి జాయింట్ చేసేయాలండి హ్యాండ్స్ ఇలా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఏం లేదండి పేపర్ కట్ చేసుకునేది ఒకటి అర్థమైతే చాలు ఎవరైనా సరే బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసేయవచ్చు చూసారు కదా ఇలా నేను బ్లౌజ్ కూడా జాయిన్ చేసేసానండి చూడండి ఇలా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్